ఏపీలో పేదలకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 8న పంపిణీ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఆగస్టు 15న పేదలకు పట్టాలను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పేదలకు మళ్లీ ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై 7 కాకముందే పంపిణీ చేయాలనుకుంది. ముందు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించింది. తర్వాత అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా వేశారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయి. తర్వాత మళ్లీ కరోనా లాక్డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. తర్వాత లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడు వైఎస్ జయంతి రోజు ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న నడి తెలుసుకుందాం. ప్రసన్న చెప్పండి, మూడోసారి ఇద్దామనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అనేక కారణాలు అయితే అటు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సో మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? మార్చి లో జరగాలి, లాక్డౌన్ పరిస్థితి వల్ల అంబేద్కర్ జయంతి 14 వాయిదా వేశారు. 14 కూడా కరోనా ఎక్కువగా ఉండి కుదరకపోవడంతో యాక్చువల్ గా రేపటికి వాయిదా పడింది. అప్పుడు 14 జూలై 8 రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా రేపు ఇద్దాం అనుకున్నారు. కానీ రేపు కూడా కుదిరే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం. ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ మాస్ గ్యాదరింగ్ చేయాలి. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు కాబట్టి ఇది కొంత నష్టం కలిగించే అవకాశం ఉందనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ల్యాండ్ గ్యాదరింగ్ చేసి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు, పెద్దగా ఎక్సర్సైజ్ జరగలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించి అమరావతిలో రాజధాని ప్రాంతంలో కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కారణాల వల్ల ప్రధానంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి హడ్డిల్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందువల్ల 15 దీన్ని వాయిదా వేయడం జరిగింది. ఇంకా ఇంచుమించు 10 రోజులు టైం ఉంది కాబట్టి లీగల్ హడ్డిల్స్ కానీ కరోనా కొంచెం తగ్గుముఖం పడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వచ్చే నెల 15 అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రసన్న, ఇక్కడ కరోనా అనేది మెయిన్ రీజన్ అయితే ఆగస్టు 15 నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందనే దానికి క్లారిటీ అయితే లేదు. మరొకటి ప్రతిపక్షాల నుంచి వస్తున్న మరొక విమర్శ ఏంటంటే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసు నడుస్తుంది కాబట్టి అందువల్లే ముందుగానే తెలుసుకొని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తారు అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ. అదే ప్రధానంగా ప్రతిపక్షం చెప్పేది ఏదైనా, కరోనా ఒక పాయింట్, లీగల్ హడ్డిల్స్ రెండో పాయింట్, మూడో పాయింట్ పూర్తి స్థాయిలో ఎవరికి ఎలా అలర్ట్ ఇవ్వాలనే దాని మీద ఇంకా ఎక్స్ప్లెయిన్ జరగలేదు. ప్రతిపక్షం కోర్టులో ఈ పిటిషన్ అన్నమాట వాస్తవమే, దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా అదే విషయం ఆలోచిస్తుంది. యాక్చువల్ గా అయితే కోర్టులో పిటిషన్ ఉన్న ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయొచ్చు. కానీ అందరికీ ఒకేసారి ఇవ్వాలనే ఉద్దేశంతో 1-2 జిల్లాల్లో పెండింగ్ పెట్టినా రాష్ట్రం మొత్తం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకు మరోసారి విమర్శలు చేయకుండా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు చెప్పినట్టుగా ఆగస్టు 15కి కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ లీగల్ హడ్డిల్స్ పూర్తయితే కనుక వీడియో కాన్ఫరెన్స్ లో ప్రోగ్రామ్ ప్రారంభించినా ఎవరికి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది తక్కువ గ్యాదరింగ్ తో ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు. తర్వాత వాలంటీర్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు. అయితే ప్రధానంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, దాంతోపాటు ఎక్సర్సైజ్ పూర్తిగా జరగలేదు కాబట్టి ఇంకా మొత్తం అంతా అయిన తర్వాత ఆగస్టు 15కి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ ప్రసన్న.